సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, పరలోకమున్న మా తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఈ ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా అనేకులకు నీ వాక్యాన్ని వెల్లడిపరుస్తుండగా పరిశుద్ధాత్మ సహాయము మాకు అందించి ప్రార్థన టీవీ పరిచయను ఆశీర్వదించమని ఈ మానవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆమెన ప్రార్థించతో వేడుకుంటున్నామా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాస్ ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, యనమల కుదురు గ్రామం, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు వీరికి ఒక గృహం కావాలి, మరి వీరి గృహం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించను గాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 38వ భాగాన్ని మనం చూడబోతున్నాం. అనగా ఈ అపొస్తలుల కార్యములు గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. గత వారంలో మనము 27వ అధ్యాయాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు 28వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈ భాగంలో ఈ అధ్యాయములకు 4 భాగాలు ఉన్నాయి. 1, 28వ అధ్యాయం 1-10 వచనాలు. పాల్ కైండ్లీ రిసీవ్డ్ మిలితే, మరి మిలితే ద్వీపానికి మరి క్షేమంగా చేరుకొని వాళ్ళ చేత ఆదరించబడ్డాన్ని మనం చూస్తాము 1-10 వచనాల్లో. అలాగే 11-16 వరకు, ఈ అరైవ్స్ ఎట్ రోమ్, ఇతడు చిట్ట చివరికి రోమ్ చేరుకున్నాడని మనం చూస్తాం. అలాగే 17-22 వరకు, ఈ కెన్ బిఫోర్ ఫ్రమ్ విత్ జ్యూస్, మరి ఇతను యూదులతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అలాగే 23-31 వరకు, పాల్ ప్రీచెస్ టు ది జ్యూస్ అండ్ అబైడ్స్ ఎట్ రోమ్ ఈ ఏ ప్రిజనర్, మరి పౌలు రోమాపట్నంలో ఉండి యూదులకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ మరి అతడు రోమీయుల మధ్యలో ఉంటూ ఖైదీగా ఉన్నాడని మనం చూస్తాం రోములో. కనుక మనం 28:1 మనము చదువుకుందాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మిలితే అని తెలుసుకుంటాము. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబట్టి మమ్మను అందరినీ చేర్చుకొని, అప్పుడు పౌలు మోపెడు పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టిన ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నను న్యాయమాతన బ్రతుకునేదని తమలో తాము చెప్పుకోండి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియూ కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి.
మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఇప్పుడు గత అధ్యాయంలో వాళ్ళందరూ పలకల మీదను చెక్కల మీదను మరి ఒక దరికి చేరారు, ఒక ద్వీపాన్ని చేరారు అని మనం చూస్తాం. మరి 28వ అధ్యాయంలో వాళ్ళు చేరిన ద్వీపము ఏమై ఉందంటే మిలితే అని వాళ్ళు తెలుసుకున్నారు. మిలితే అనే ద్వీపాన్ని చేరారు. అయితే అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా అనాగరికులుగా కనబడుతున్నారు. ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతంత కాదు, మరి అనాగరికులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఈ 276 మందికి ఎంతో పరిచర్యలు వాళ్ళు చేశారు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. మరి వీళ్ళు 15 రోజులు నీళ్లలో నానారు, ప్రమాదాల్లో చిక్కుకున్నారు, చలిలో ఉన్నారు, ఆహారం లేకున్నారు. అప్పుడు వీళ్ళంతా వణికిపోతూ ఉంటే మరి ఈదుకుంటూ వచ్చారు. కొన్ని రాత్రులు సముద్రంలో ఉన్నారు. అప్పుడు వీళ్ళ శరీరం అంతా మంచుకు గడ్డకట్టినట్లుగా ఐసులాగా చల్లబడిపోయింది. అప్పుడు ఆ ద్వీపవాసులు ఏం చేశారంటే పుల్లలు ఏరుకొచ్చి నిప్పులు రాజబెట్టి వేడి చేశారు. మరి ఆ పొలలన్నీ పౌలు కూడా మోపుడు పొలలు ఏరి నిప్పుల మీద వేశాడు. వేసినప్పుడు ఒక సర్పం ఒకటి ఆ కాక్క బయటకు వచ్చింది, బయటకు వచ్చి అతని చెయ్యి పట్టింది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నను, న్యాయం అతన్ని బ్రతకనీయదు, ధర్మదేవత అతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. ఎప్పుడైతే పౌలు ఒక మోపెడు పొల్లలేరి ఆ నిప్పుల్లో వేశాడో ఆ కాకకి ఒక సర్పం ఒకటి వచ్చి అతని చేతిని బంధించింది. అప్పుడు ఆ ద్వీపవాసులు అనుకుంటున్నారు, ఇతడు మరణము తప్పించుకొని వచ్చిన వాడ పగిలైపోయి ఇక్కడికి మరి అతి ప్రమాదములో ఇక్కడికి వచ్చి పడినా ఇక్కడ కూడా మరణం ఇతన్ని, ధర్మదేవత ఇతన్ని విడిచిపెట్టడం లేదు, ఎంత నేరం చేశాడో అని వాళ్ళంతా, వీళ్ళు ఖైదీలు కాబట్టి అలాగనుకుంటూ ఉన్నారు. మరి కొంతసేపు అయిన తర్వాత మరి చాలాసేపు కనిపెట్టారు. పౌలుకి కొంచెం స్పృహ కోల్పోయి ఉండొచ్చు, అది కరిచి కూడా ఉండొచ్చేమో. పౌలు స్పృహ కోల్పోయాడు. వాళ్ళు కనిపెట్టి చూస్తున్నాడు, బతుకుతాడా చచ్చిపోతాడా అని చూస్తున్నారు. అయితే చాలాసేపు అయిన తర్వాత పౌలు లేచాడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఎందుకంటే ఆ సర్పము కరిస్తే ఎవరు బ్రతకరు, వాళ్ళకి తెలుసు ఆ ద్వీపంలో ఎలాంటి సర్పాలు ఉంటాయో. ఆ ద్వీపవాసులకు తెలుసు భయంకరమైన సర్పము అతన్ని కరిచింది, కానీ అతడికి ఏ హాని జరగలేదు. ఇంత విష సర్పం కరిసినా మేమైతే చచ్చిపోతాం, ఇతడు చనిపోలేదంటే ఇతడు నిజంగా దేవతే అని ఇక ఆ చెడు అభిప్రాయాన్ని మానుకున్నారు. పొప్పిలి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములు ఉండెను. ఆ ద్వీపములో పొప్పిలి అనే ఒకడున్నాడు మెలితేలో. అతడు చాలా ధనవంతుడు, అతడు చాలా ముఖ్యుడు, అతనికి చాలా భూములు ఉన్నాయంట ఆ ప్రాంతంలో. అతడు మమ్మను చేర్చుకొని 3 స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ 276 మందిని అతడు చేర్చుకున్నాడు, 3 వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు పౌలు అతని తండ్రి జ్వరము చేత పడి ఉండటం చూచాడు, రక్తభేది చేత ఉన్నాడు. అంటే ఒక పక్క మోషన్స్ అవుతున్నాయి,
బ్లడ్ మోషన్స్, ఓ పక్క జ్వరం, ఇలాంటి స్థితిలో అతని తండ్రి ఉన్నాడు, పొప్లి తండ్రి. అప్పుడు పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరిచయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. అది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. ఎప్పుడైతే పొప్పిలి తండ్రి మరి రక్తభేది నుండి, జ్వరం నుండి స్వస్థపరచబడ్డాడో చాలామందికి విశ్వాసం కలిగింది. అందరూ కూడా వచ్చి ఆ ద్వీపంలో పౌలు చేత ప్రార్థనలు చేయించుకొని స్వస్థతలు పొందుతున్నారు. అంటే పరిచర్య జరుగుతుంది. ఒక దైవ సేవకుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అతన్ని చెయ్యి విడిచిపెట్టడు. ఎన్ని అవరోధాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆటంకాలు కలిగిన సువార్తకి ఆయన పరిచర్య జరుగుతూనే ఉంది. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు వాడలో ఉంచరు, ఇంకా అనేకం తెచ్చి పెడుతున్నారు, పళ్ళు, ఫలాలు, అరటి పళ్ళు, కొబ్బరి బోండాలు, ఎన్నెన్నో ఆ వాడ నిండా పెడుతున్నారు, పనసపళ్ళు. ఆ ద్వీపంలో ఏవైతే పండుతాయో అవన్నీ తెచ్చి వీళ్ళకి ఆహారంగా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాడ ఎక్కి వీళ్ళు ప్రయాణమయ్యారు. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతయు గడిపిన అశ్విని శ్రీ చిహ్నము గల అలెగ్జాండ్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరాము. ఆ మిలితే అనే ద్వీపంలో వీళ్ళు ఎన్నెళ్ళు ఉన్నారంటే 3 నెలలు ఉన్నారు. అయితే పౌలు పరిచర్య చేయడానికి ఆ ద్వీపం ఎంతో ఉపయోగపడింది. ఈ 3 నెలలు కూడా అనేక మందికి అతను ప్రార్థన చేస్తున్నాడు, ఎంతోమంది స్వస్థ పొందినారు, ఎందరికో సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు 3 నెలలు అయిపోయింది, శీతాకాలం కూడా గడిచిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అశ్విని చిహ్నము గలది, ఇంతకుముందు కూడా చూసాం మనం, అశ్విని అంటే గుర్రము, గుర్రము గుర్తున్నటువంటి అలెగ్జాండ్రియా పట్టణం వాడకి బయలుదేరి సూరకుసైకి వచ్చి అక్కడ 3 దినములు ఉన్నాం. ఇప్పుడు సూరకుసైకి వచ్చారు, అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసిరినందున మరునాడు పొతియోలోకి వచ్చింది. అక్కడ నుండి వారు మరి రేగికి వచ్చారు. 1 దినం గడిచింది, మరి గాలి విసురుతుంది, మళ్ళీ పొలియోలోకి వచ్చి గాలి వీళ్ళని వదిలిపెట్టట్ల అక్కడ సహోదరులు మేము చూసినప్పుడు వారు తమ యుద్ధ 7 దినములు ఉండవాలని మమ్మను వేడుకొనరి. పొతియోలలో సహోదరులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని బతికిన అనుకుంటున్నారు, 7 దినములు ఉండాలి అని అనుకుంటున్నారు. మమ్మల్ని వేడుకొని ఆ మీదట 7 దినములు పొతియోలులో ఉన్నా, ఆ తర్వాత మేము రోమాకు వచ్చాము. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సొంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి. అక్కడ నుండి అప్పియా సొంతపేట త్రిసత్రాలు ఈ రోమ్లో మరి ప్రాంతాలు దాటుతూ వస్తున్నారు. పౌలు వారిని చూసి దేవుని కృతజ్ఞతలు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాను, నీకు స్తోత్రాలు, మళ్ళీ తిరిగి విశ్వాసం చిగురిస్తుంది, విశ్వాసులు మాకు ఎదురవుతున్నారు, మళ్ళీ తిరిగి ఇక్కడ పరిచర్య జరుగుతుంది, విశ్వాస విషయంలో బలం తెచ్చుకోవడం ప్రారంభమైంది. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకము ఉంటకు సెలవు పొందాను. ఇప్పుడు పౌలు వేరు, ఈ ఖైదీలు వేరు, మిగతా ఖైదీలందరూ వేరు వేరు గదుల్లో ఉంచబడినప్పుడు పౌలుకు మాత్రం ఒక ప్రత్యేకమైన కావలి ఇచ్చారు, ఒక ప్రత్యేకమైన సెల్ ఇతను కేటాయించారు. మరి 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించాడు. ఆ చెరసాల్లో 3 రోజులు ఉన్న తర్వాత మరి యూదుల్లో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించాడు. వారు కూడి వచ్చినప్పుడు సహోదరులారా,
నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను. యెరూషలేము నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమును తగిన హేతు ఏమీ లేనందున నన్ను విడుదల చేయగోరుడు కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకున్నందున వలసి వచ్చాను. అయినందువలన నా స్వజనం మీద నేను నేరమేమి అప్పలేని నా అభిప్రాయం కాదు. ఈ హేతు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించి తిని ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు యోధయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒకడైన నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలపలేదు, మరి ఎవరినో చెప్పుకోనము లేదు. అయినా ఈ విషయమై నీ అభిప్రాయం నీ వలన వెనుగూరుచున్నాం. ఈ మతభేదమును గురించి అంతటా ఆక్షేపణలు చేస్తున్నారు, ఇంత మటుకు మాకు తెలియనండ్రి. అతనికి ఒక దినము నియమించి అతన్ని బసలోనికి అతని యొక్క అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసును గురించిన వివరములు బోధించు వారిని ఒప్పించండి. అప్పుడు యూదుల్ని పిలిపించాడు, ముఖ్యులైన వారిని పిలిపించాడు. వాళ్ళు వచ్చారు, అయ్యా మరి నేను పితరుల ధర్మశాస్త్రములకైనను మరి ఆచారములకైనను నేను ఎటువంటి తప్పిదం చేసి ఉండలేదు, మరి యూదులు నా మీద పగబట్టి మరి నాకు ఎదురు చెప్పినందున నేను కైసరు దగ్గర చెప్పుకుంటానన్నాను. వాళ్ళకి తగిన హేతు ఏమీ కనపడలేదు, నన్ను విడుదల చేయాలని అనుకున్నారు కానీ యూదులు ఎదురు చెప్తే ఆపివేశారు. ఇప్పుడు నా స్వజనం మీద నేను ఏ నేరం మోపడం లేదు. ఇస్రాయేలు రక్షణ పొందాలని నేను ఈ నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నాను. మరి పౌలు నేరస్తులాగా ఈ రోములో గొలుసులతో ఈ చెరసాల్లో కట్టివేయబడి ఉన్నాడు. మరి అతను సువార్త ప్రకటించినందుచేతనే మరి ఈ శ్రమలు పొందవలసి వస్తుంది. మరి అయ్యా యూదులందరూ రక్షణ పొందాలని నేను సహనం వహిస్తున్నాను, అంతకు తప్ప నాలో ఏ భేదము లేదు అని వాళ్ళకు తెలియజేశాడు. మరి ఉదయం నుండి సాయంత్రం దాకా అనేకులు వచ్చారు. వాళ్ళకు దేవుని రాజ్యాన్ని గురించి మోషే ధర్మశాస్త్రాన్ని గురించి చెబుతూనే ఉన్నాడు. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. బైబిల్ చెప్తుంది సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడును. కనుక సర్వలోకములో ఈ సువార్త లోకమందంతటా ప్రకటించబడవలసింది, అటు తర్వాత అంతము వచ్చునని లేఖనం సెలవిస్తుంది. కనుక భూదిగంతాల వరకు ఈ సువార్తను మోసుకెళ్ళాల్సిన బాధ్యత సువార్తికుని మీద ఉంది. కాబట్టి పౌలు ఆ నిరీక్షణ కలిగి మరి లేఖనాలను గురించి వారితో బోధిస్తూనే వచ్చాడు. వారికి సువార్తను విస్తారముగా మోషే ధర్మశాస్త్రంలో నుంచి ప్రవక్తల గ్రంథాల్లో నుంచి అనేక సంగతులు ఎత్తి వారితో మాట్లాడుతున్నాడు. కొందరైతే నమ్ముతున్నారు, కొందరైతే నమ్మడం లేదు. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున వారు పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కావనే కాదనని ఈ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. మరి ఈ మాట యెషయా గ్రంథంలో నుండి తీశాడు. యేసుక్రీస్తు కూడా ఇదే మాట చెప్పాడు. యూదులు లేతే ఈ ప్రజలు ఈ పరిసయ్యులు ఈ సదూకయులు ఈ శాస్త్రులు అనేవారు ఈ వేషధారులు మరి వినుట మటుకు వింటారు, చూడడం మటుకు చూస్తారు కానీ గ్రహించనే గ్రహించరు. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మరి మనసారా గ్రహించి నా వైపు తిరిగి మారు మనసు పొందుకున్నట్లుగా లేదా స్వస్థ పొందుకున్నట్లుగా
వీళ్ళ హృదయం కురవింది, వీరి చెవులు మందముగా ఉండి కళ్ళు మూసుకొని ఉన్నారని ఇదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా వాళ్ళను ఖండించాడు. పౌలు కూడా ఇదే విషయం చెప్పినప్పుడు వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయారని మనం చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితృలతో చెప్పిన సంగతి మాట సరియే, యెషయా గ్రంథంలో ఈ మాట చెప్పబడింది. ఈ విషయాన్ని పౌలు వారికి మరి చెప్తూ ఉన్నాడు. మరి నేటి దినాల్లో మరి క్రైస్తవుల వేషధారణ చూడటం మటుకు చూస్తున్నారు, వినటం మటుకు వింటున్నారు, కానీ హృదయంతో గ్రహించడం లేదు. హృదయంలో ఏమున్నది? హృదయంలో గుడ్డితనం ఉన్నది. 2 కొరింథీయులు 4:4 పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క ప్రకాశము వారి కనులకు ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వీరి కన్నులకు గుడ్డితనము కలుగజేసింది. వీరి హృదయానికి గుడ్డితనం కలుగజేసింది, వీరి మనసు గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి వీరి మనోనేత్రాలు వెలిగించబడడం లేదు. కనుక గుడ్డితనం ఎక్కడొచ్చింది అంటే మనసులో వచ్చింది. ఆ మనసు మీద వీళ్ళు ఏదో ఒక ముసుగు వేస్తున్నారు. ముసుగు వేసిన కన్నులు లోకాన్ని చూడకూడనట్లుగా వీళ్ళు చూడలేకపోతున్నారు, చూస్తున్నట్లుగానే ఉన్నారు, వింటున్నట్లుగానే ఉన్నారు. చాలామంది సంఘాలకు వస్తారు, చూస్తున్నట్లుగానే ఉంటారు, వింటున్నట్లుగానే ఉంటారు, కానీ వాళ్ళ హృదయము తెరవబడడం లేదు. వాళ్ళ హృదయములో గుడ్డితనం ఉన్నది, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కనుక వాళ్ళు హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో వాళ్ళకు అన్ని విషయాలు గ్రహించబడతాయి. కనుక ఆ హృదయమును వాళ్ళు మూసివేసుకుంటున్నారు. ఎంత మంచి వాక్యం చెప్పినా, బోధకుడు ఎంత మంచి వాక్యాన్ని బోధించినా వాళ్ళు వినటం మట్టుకు వింటున్నారు, చూడటం మట్టుకు చూస్తున్నారు, కానీ హృదయాన్ని మూసివేస్తున్నారు. ఆ హృదయము మూసివేయబట్టడం చేత వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించబట్టమల. మనోనేత్రాలు వెలిగించబడితే అప్పుడు వాళ్ళు దేవుని మహిమ ఎలాంటిదో, క్రీస్తు మహిమ ఎలాంటిదో, పరలోక మహిమ ఎలాంటిదో వాళ్ళు గ్రహించగలుగుతారు. కనుక గుడ్డితనము ఉండుట చేత వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈ సువార్తనే దేవుని వాక్యం అనే వెలుగు వారి మీద ప్రకాశించడం లేదు. కనుక ఈ యుగ సంబంధమైన దేవత అనేది ఒకటి ఉంది. ఆ దేవత వీళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అది అపవాది సాతాను. మరి వీళ్ళు సంఘానికి వస్తారు ఆదివారం, కానీ ఇక్కడుండి అప్పుడు వాళ్ళ మనసంతా ఇంటి మీదకి వెళ్తుంది. ఇంటి మీద పొయ్యిలో ఏదైనా పొయ్యి మీద ఏదైనా పెట్టి వచ్చానేమో, తలుపేసి వచ్చానో లేదో, తాళం వేసానో లేదో, బీరువా సరిగా వేసానో లేదో, బట్టలు ఆరేసానో లేదో, ఇలాంటి తలంపులన్నీ ఏదో ఒక వాళ్ళు పరాలోచనలో పడి మనస్సు అటువైపు వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ చూస్తుంటారు, బోధకుడిని చూస్తూనే ఉంటారు, కానీ వాక్యం మీద దృష్టి లేదు వాళ్ళకి. అంచేత బోధకుడు ఏం చెప్తున్నాడో వాళ్ళు గ్రహించలేని వారుగా ఉన్నారు. వెళ్ళామా, వచ్చామా, అంతే. చాలామందికి దేవుని వాక్యం చేతుల్లో ఉంది కానీ హృదయంలో లేదు. మంచి మంచి బైబుళ్ళు చేతుల్లో, మంచి బైబుళ్ళు, మంచి వస్త్రధారణ, చక్కని వాహనాలు, బాగుంది వేషం అంతా బాగుంది, కానీ లోపల బోధకుడు ఏం చెప్పాడో ఆ మాట లోపలికి వెళ్ళడంలా ఆ హృదయ నేత్రము తెరవబట్టడంలా పైకి వచ్చి పైకి చూసి పైకి వెళ్ళిపోతున్నారు. కనుక ఇక్కడ యెషయా అదే చెప్తున్నాడు. హృదయానికి గుండె చుట్టూ కొవ్వు పట్టింది అనుకో, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, రక్త ప్రసరణ జరగదు. కనుక వాక్యము వీళ్ళలో నుండి ప్రవహించట్లే. కాబట్టి వీళ్ళు కళ్ళు మూసుకున్నారు. తెరిచా చూస్తున్నామని మీరు చెప్తున్నారు, కానీ మీరు గుడ్డివారు అంటున్నాడు యేసుక్రీస్తు. మేము చూస్తున్నామని చెప్తున్నారు మీరు, కానీ మీరు గుడ్డోళ్ళు, మీరు చూడటంలా
ఏం చూస్తున్నారు మీరు, మీకు ఏం కనపడుతుంది? ఓ దయ్యాలు పట్టినోడు ఉన్నాడు. యేసు ప్రభు వాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత వాడు ఏం చేయాలి? మళ్ళీ ఆ సాతాను లోపలికి రాకుండా చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే సాతాను రాడు, మళ్ళీ ఇంట్లో చెత్త చేరితే సాతాను వచ్చేస్తాడు, మళ్ళీ వచ్చి తెస్టేసాడు. కాబట్టి లోపల ఏముంది? లోపల క్రొవ్వు పట్టింది, ఆ చెత్తను క్లీన్ చేయడంలే. కాబట్టి ఆ చెత్త ఎప్పుడైతే తీసివేస్తారో పనికి ఆటంకం ఉండదు. కనుక ఇలా చెత్త చేర్చుకున్నారు వీళ్ళు, ఆ చెత్త పోవాలి, అది తీసిపారేయండి అంటున్నాడు, క్లీన్ చేయండి. ఈ యెషయా కూడా ఇదే చెప్తున్నాడు, యూదులు కూడా అదే చెప్తున్నారు. మేము చూస్తున్నాం, మేము వింటున్నాం, గ్రహించట్లేదు, వాళ్ళ కళ్ళు తెరవబట్టడం లేదు. కాబట్టి దేవుని వల్ల నేను ఈ రక్షణ అన్యజనుల యొద్ద నుండి పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక. వారు దాన్ని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చి వారినందరిని సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుడెను. ఇలాగ పౌలు 2 సంవత్సరాలు అద్దింట్లో ఉన్నాడు. తన యొద్దకు వచ్చే వాళ్ళందరినీ సన్మానించి మంచి మాటలు చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడు. మరి పౌలు ఎంత మరి పరిచయం చేస్తున్నాడో, పౌలు జీవితం మనకి గొప్ప ఆదర్శప్రాయంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా సువార్తను మాత్రము ధైర్యంగా ముందుకి తీసుకెళ్ళాలి. ఇదే పౌలు ధ్యేయము. ప్రతి క్రైస్తవుని ధ్యేయం కూడా ఇదే గమ్యము గురిగా ఉండాలి. మరి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అయితే పరిశుద్ధుడా, మనోహరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపొస్తలుల కార్యములు 28:38 మేము ధ్యానించాం. చెప్పబడిన లేఖనాన్ని మీ హృదయాల భద్రపరిచి ముద్రించండి. మరి గుడ్డితనాన్ని తొలగించండి. నీ వాక్యము ద్వారా వారి హృదయాలు వెలిగించండి. సాతాను అంధకార బంధకముల్లో నుండి విడుదల కలుగు చేయండి. అయ్యా, పరలోకం వైపు వాళ్ళు మళ్ళించండి. నిత్య జీవానికి వారసులుగా మార్చండి. స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ మానవులని ప్రియ కుమారులైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఆమున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయత నుండి వచ్చు అన్నైన సహవాసం ఆయన సన్నిధి మూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాద శక్తుల సర్వం నాశనం యేసు నామునికే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనములు. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారము ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.